నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అంగలకుదురు క్లస్టర్ ను పరిశీలించిన ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్. వైసీపీలో చేరిన ఎర్కులపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు జనవరి 31న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు. అంగలకుదురు క్లస్టర్ లో ఎన్నికల ప్రక్రియను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ పరిశీలించారు. అంగలకుదురు చావవారిపాలెం సంగం జాగర్లమూడి గ్రామాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ అంగలకుదురు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని నామినేషన్ల ప్రక్రియను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, ఎంఆర్ఓ రవిబాబు, ఎంపీడీఓ విజయలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రెండవది ఈ ఎంసీసీ వయలేషన్స్, మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇది అన్ని ఏరియాస్లో పాటిస్తున్నారా లేదా, అధికారులు వాళ్ళకి ఇచ్చేసిన ఆదేశం మేరకు ఎనీ పొలిటికల్ పార్టీ సింబల్స్ కానీ, ఎనీ పొలిటికల్ స్టాచ్యూస్ కానీ, ఏదైనా ఒక సింబల్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్స్, అట్లాంటి పరిస్థితిలో ఏమి ఉంటే అది ఇమీడియట్గా అన్నీ కూడా తీసేసి ఆర్ కవర్ చేసేసి టిల్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటున్న వరకు అది అన్నీ కూడా కవర్ చేయడానికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే కూడా అన్ని ఈ సంక్షేమ కార్యక్రమంలో ఉంటున్న అన్ని పొలిటికల్ సింబుల్స్ అన్నీ కూడా ఒక కవర్ అయి ఉంది. ఇట్లాగే ప్రతి ఒక్క సచివాలయం కానీ, ఆర్బీకేల కానీ, ఆర్ ఎనీ విలేజ్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇలాంటి పొలిటికల్ సింబుల్స్ ఏమి కూడా డిస్ప్లే చేయకుండా అది కవర్ చేసుకొని ఆర్ తీసేసి అక్కడ ఉంటున్న పంచాయత్ సెక్రటరీ కస్టడీలో పెట్టుకోవడానికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. రెండు పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ పరిస్థితి కూడా చూడడానికి ఆర్ ఎంఆర్ఓస్ అండ్ ఈఓపిఆర్డీస్కి ఈరోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉంటున్న పోలింగ్ స్టేషన్స్లో ఉన్న బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఏమంటే, అక్కడ ఉన్న లైటింగ్ ఫెసిలిటీస్, వెంటిలేషన్ ఫెసిలిటీస్, ఫ్యాన్, ఎలక్ట్రిసిటీ, బేసిక్ టేబుల్స్, ఇదన్నీ ఉంటుందా లేదా అని వెరిఫై చేయడానికి ఈ టీం కూడా ప్రతి ఒక్క లొకేషన్స్కి తిరుగుతున్నారు. తిరిగి ఈవినింగ్ లోపల్లో ఒక 8 గంటల లోపల్లో మనకి ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్స్లో ఏదైనా లోపాలు ఉంటే అది కూడా నా దృష్టికి వస్తుంది. అక్కడ ఇమీడియట్గా దానికి ఉన్న చర్యలు కూడా తీసుకొని అక్కడ ఐదర్ ఫైనల్ రిసార్ట్గా దగ్గర ఉంటున్న ఏదైనా బిల్డింగ్కి మూవ్ చేయాలా, ఆర్ అక్కడ ఏదైనా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న కూడా ఆ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ కూడా వాటర్ ఫ్రెండ్లీ. టీడీపీ నాయకులు ఎరుకలపూడి మాజీ సర్పంచ్ చందు శాంత్ కుమార్ అనుచరులతో కలిసి శాసనసభ్యులు అన్నవతని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు శివకుమార్, శాంతకుమార్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా శాంతకుమార్ తెలిపారు. శాసనసభ్యులు శివకుమార్ మాట్లాడుతూ, ఎంతో అనుభవజ్ఞులైన శాంతకుమార్ గ్రామ అభివృద్ధి కోసం పార్టీలో చేరడానికి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పసుపులేటి రమేష్, అన్నదాసు రమేష్, కోటయ్య, సింగం శెట్టి సూరయ్య, మోదుకూరు వెంకటరామయ్య, తాడిబోయిన రాఘవరాజు, బూరెల దుర్గ, కాకి దేవ సహాయం, దేవరపల్లి భూషణం, పలువురు గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మరి శుభదినంగా భావిస్తున్నాను. ఎరుకలపూడి గ్రామం నుంచి
मरी नेनु मन स्थानिक शासन सभ्युलवारु श्री अन्नबोत्तुनि शिवकुमार गारि नायकत्वंलो मन नियोजकवर्गंलो मरी अनेक संक्षेम पथकालु इस्तू अलागे मन ग्रामानिकि అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన సహాయ సహకారాలు కావాలని కాబోయే గ్రామ సర్పంచిగా నేను ఆయన్ని కోరుకుంటూ మా మద్దతు ఎప్పుడు ఆయనకి ఆయన సహకారం ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరు సంక్షేమాన్ని గ్రామ శ్రేయస్సుని గ్రామంలో ఉండే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని ఇవ్వటమే నా నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా ప్రధాన ఎజెండా ఆ సందర్భంలోనే నేను ఈ రోజు జరుగుతున్న పంచాయతీ ఎలక్షన్లో గ్రామంలో ఎక్కడైతే పెద్దలు ఉండారో వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఈ రోజు శాంతిగారితో కూడా ఎరుకలపూడి గ్రామానికి సంబంధించి అనేక సందర్భాల్లో నేను శాసనసభ్యుడైనాక రండి మీలాంటి పార్టీలోకి ఉంటే బాగుంటుందని కోరుకోవటం కూడా జరిగింది. ఆ సందర్భంగానే శాంతి గారు కూడా తప్పకుండా అండి మా అవసరం అలాగే మీ ఎదుగుదలకి ఉపయోగపడే విధంగా మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పుడు ఈ రోజు పార్టీ గెలుపు కోసం గ్రామ అభివృద్ధి కోసం నేను రెండూ చూస్తున్నా. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి నా మోటివ్ ఎలక్షన్ కాదు, మా నాయకుడు ఆశయం నా ఆశయం నా నియోజకవర్గ అభివృద్ధి నా నియోజకవర్గ ప్రజల సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఈ రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్రంలో పేదవాడి అందరికీ ప్రభుత్వం ద్వారా సంక్షేమం అందించడం. సో ఈరోజు ఇరుకలపూడి గ్రామం నుంచి శాంతి గారితో పాటు అనేక మంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయినందుకు మరొకసారి కృతజ్ఞతలు. నామినేషన్ల మొదటి రోజు కటేవరం గ్రామ పంచాయతీలో 2 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్వో కృష్ణమాచారి తెలిపారు. కోపెల్లె, గుడివాడ, ఎరుకలపూడి, కట్టెవరం గ్రామ పంచాయతీలకు సంబంధించి కట్టెవరం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఎరుకలపూడి నుండి సర్పంచ్ అభ్యర్థిగా తాడిపోయిన వెంకటేశ్వరరావు కోపెల్లె నుండి చింతల కుమారి నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్వో రామాచారి తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది ఎం హర్ష, కె విద్య, ఇ శ్రీనివాసరెడ్డి, డి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. కోపెల్ల, ఎరుకలపూడి, కటవరం ఈ 4 గ్రామాల నామినేషన్స్ కూడా ఈరోజు నుంచి ఇక్కడ స్వీకరించడం ప్రారంభమైంది. మొట్టమొదటిగా మరి నోటీసు బోర్డులో నోటీసును డిస్ప్లే చేయడం జరిగింది. దీంట్లో మనకి ఈరోజు 29వ తేదీన ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. మనకి 4 గ్రామాల్లో కూడా నామినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు సర్పంచ్ నామినేషన్స్ అభ్యర్థులు ఇద్దరు నామినేషన్స్ ఇవ్వటం జరిగింది. ఒకటి ఎరుకలపూడి నుంచి సర్పంచ్గా జనరల్ కోటా కింద తాడిపోయిన వెంకటేశ్వరరావు గారు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అదేవిధంగా రెండవది కోపెల్ల నుంచి కూడా మహిళ చింతల కుమారి గారు వారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. జనవరి 31న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్ రావు తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘ సమావేశ మందిరం నందు శుక్రవారం ఏఎన్ఎంలకు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు పల్స్ పోలియోపై శిక్షణా కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్ రావు అధ్యక్షతన నిర్వహించారు. పట్టణంలో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు నిర్దేశించిన 61 కేంద్రాలలో పోలియో చుక్కలు తప్పక వేయించాలన్నారు. నిండు జీవితానికి 2 చుక్కలు, పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమేద్దాం అనే దృఢ సంకల్పంతో ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని తెలిపారు. ఎవరైనా పల్స్ పోలియో కార్యక్రమ విధి నిర్వహణలో అలసత్వం వహించరాదన్నారు. 31వ తారీఖున మరి పల్స్ పోలియో ప్రోగ్రామ్ గురించి నేను డిస్కస్ చేసుకున్నా. ఈ రోజున మీతో మీటింగ్ ఏర్పాటు చేయడం, ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు 31వ తారీఖున మరి మీరు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు మీ డ్యూటీ ఎక్కడైతే డ్యూటీస్ అలాట్ చేశారో అక్కడ కంపల్సరీగా మీరు డ్యూటీ చేయండి. ఎందుకంటే ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంటో మీ అందరు మనందరికీ తెలిసిన విషయమే. మన తెనాలి టౌన్లో 61 బూత్స్ ఉన్నాయి. మరి అలాగే 5 సెంటర్స్ మన అంటే రైల్వే స్టేషన్స్
అంటే చంద్రావూరు మన మెయిన్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. అలాగే మన దగ్గర కూడా 13273 మంది జీరో. కార్యక్రమంలో డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి, డాక్టర్ ప్రేమ్చంద్, డాక్టర్ జీవనలత, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, డిఎస్ఓ సయ్యద్ షరీఫ్, హెల్త్ విజిటర్స్ వెంకటేశ్వరమ్మ, సుమతి, వెంకటలక్ష్మి, రూట్ ఆఫీసర్స్ దీపాల శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సైద్రు, రాధాకృష్ణ, గురవయ్య, నీలా ప్రసన్నబాబు, ఏఎన్ఎంలు, ఆశ అంగన్వాడీ కార్యకర్తలు, నగర దీపికలు తదితరులు పాల్గొన్నారు. సో లాక్డౌన్, కోవిడ్ ఈ పరిస్థితుల తర్వాత మళ్ళీ నార్మల్సీకి వచ్చిన ఈ రోజుల్లో మళ్ళీ మన పాత కార్యక్రమే అయినా కానీ పోలియో రహిత సమాజం కోసం ఇప్పుడు పోలియో డ్రాప్స్ వేయడానికి 31st ఆదివారం సిద్ధమవుతున్నాము అందరం కూడాను. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న అంటే 5 సంవత్సరాల్లోపు ఉన్న తల్లులు అందరూ కూడాను, తల్లిదండ్రులు పిల్లల్ని ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న పోలియో బూత్కి తీసుకువెళ్ళి పోలియో చుక్కలు వేయించండి. పోలియో రహిత సమాజం కోసం మనందరం ఫైట్ చేస్తున్న ఈ తరుణంలో మీ అందరూ సహకరించి అందరికీ వ్యాక్సినేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తెనాలిపట్టణ బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా కె మోతిలాల్ నాయక్ ను నియమించడం జరిగింది. తెనాలిపట్టణ బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కె మోతిలాల్ నాయక్ కు పట్టణ అధ్యక్షులు మంచాల రత్నంరాజు, సీనియర్ బీజేపీ నాయకులు టి అనంతాచార్యులు నియామక పత్రాన్ని అందజేశారు. పట్టణంలో ఎస్టీలు బహుళ సంఖ్యలో ఉన్నారని, వారి అభివృద్ధికై కృషి చేయాలని రత్నంరాజు అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెనాలి కార్యాలయంలో పట్టణ ఎస్టీ మోర్చా అధ్యక్షునికి నియామక పత్రం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎస్టీ మోర్చా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎస్టీలకి ఏ విధంగా అయితే పథకాలు ప్రవేశపెట్టినాయో ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. బీజేపీ రాష్ట్ర ఆర్టీఐ సెల్ కో కన్వీనర్ బొల్లిముంత విజయ్ మాట్లాడుతూ బీజేపీ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. మీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడాలని చెప్పేసి ఆ దిశగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ప్రజల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నింటిలో కూడా నిజంగా లబ్ధిదారులకు అందే విధంగా మనమందరం కృషి చేయాలి. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, బి ఆదిత్య, కె వాసుదేవ నాయుడు, డాక్టర్ కె యోగానంద్, టి రేణుకాదేవి, కె ప్రశాంతి, అక్కల సిరి, గాన కళావతి, కిరణ్ శర్మ, మణి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఎలవర్తి ఆంజనేయ శాస్త్రి 107వ వర్ధంతి వేడుకలను కవిరాజ పార్క్ రోడ్లోని శ్రీ ఎలవర్తి ఆంజనేయ శాస్త్రి సంస్కృత పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్, పాఠశాల చైర్మన్ నూతలపాటి సురేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టి శ్రీకాంతులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రసంగించారు. సమాజమే దేవాలయమని, సమాజంలోని మానవులే దేవుళ్లని నమ్మి విశ్వ బ్రాహ్మణ జాతి విద్యావ్యాప్తికి సంకల్పించి వారి యొక్క ఆస్తిని దానం చేసిన మహనీయుడు ఆంజనేయ శాస్త్రి అని కొనియాడారు. ఎలవర్తి ఆంజనేయ శాస్త్రి గారు ఒక మహనీయులు. విశ్వ బ్రాహ్మణ జాతికి ఉద్ధరించడానికి పుట్టినటువంటి ఒక అవధూతగా మీ అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున 121 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ వేద పాఠశాల నిర్వహణ జరుగుతూ ఉందంటే పైనుండి వారి ఆశీస్సులు పూర్తిగా కూడా ఈ పాఠశాలకు ఉందని చెప్పి మీ అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఎలవర్తి ఆంజనేయ శాస్త్రి గారి జీవితాంతం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులందరి యొక్క సుఖ సంతోషాల కోసం, అలాగే ఈ సమాజం కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి సనాతన ధర్మం కాపాడడం కోసం మరి ఆనాడు తన ఆ యావదాస్తిని కూడా ఈ విశ్వ బ్రాహ్మణు యొక్క పాఠశాలలకు వెచ్చించి ఈ రాష్ట్రంలో వేలాది మంది విశ్వ బ్రాహ్మణ విద్యార్థులు పౌరోహిత్యం నేర్చుకో. శ్రీ ఎలవర్తి ఆంజనేయ శాస్త్రి గారి 107వ వర్ధంతి కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నామతుడి శివకుమార్ గారు, అలాగే మా విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషను చైర్మన్ గారు శ్రీ తోలేటి శ్రీకాంత్ గారు, మాజీ చైర్మన్ సింహాద్రి కనకాచారి గారు, మీరు మా పాఠశాలకు వచ్చారు, మా ఆహ్వానాన్ని మన్నించి మా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మా సంఘీయులంతా వచ్చినందుకు ఈ కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము.
కార్యక్రమం లో విశ్వ బ్రాహ్మణ మాజీ చైర్మన్ సింహాద్రి కనకాచారి, కందుకూరి వెంకట గోవింద శర్మ, ఆరికల్లు గోవర్ధన శాస్త్రి, పి నాగేశ్వరరావు, చంద్రగిరి శ్రీదేవి, ఇడుమకంటి జనార్దన శివాచార్య మరియు సంఘ పెద్దలు, ప్రముఖులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ ఎస్విడి ప్రసాద్ పరిశీలించారు. శుక్రవారం నుండి పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కావడంతో తెనాలి మండలానికి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ ఎస్విడి ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎటువంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు డిఎస్పీ స్రవంతిరాయ్ తెలిపారు. ఇవాళ నామినేషన్స్ మొదలయ్యాయి. ఇక్కడ మన ఎండిఓ ఆఫీస్ దగ్గర నాలుగు గ్రామ పంచాయతీలకు గాను ఇక్కడ ఒక నామినేషన్ సెంటర్ ఓపెన్ చేయబడింది. మన అడిషనల్ ఎస్పీ ఏఆర్ గారు కూడాను మొత్తం అంతా వచ్చి తనిఖీ చేస్తున్నారు. మేము కూడాను మిగిలిన సెంటర్స్ అన్నీ కూడాను విజిట్ చేసి బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ చూసి మళ్ళీ మన నామినేషన్ వేసే అభ్యర్థులకు ఎటువంటి అంతరా ఏంటి ఆటంకం లేకుండా పీస్ఫుల్గా అయ్యేలాగా అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఆర్థిక లావాదేవీలు మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ ముందుంటుందని ఎస్బీఐ జనరల్ మేనేజర్ కె గుండూరావు పేర్కొన్నారు. స్థానిక గాంధీ చౌక్లోని ప్రాంతీయ కార్యాలయంలో కేంద్రీయ విద్యాలయాలకు 40 కంప్యూటర్లు, 2 ఏసీలు జనరల్ మేనేజర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్బీఐ ఆర్థిక లావాదేవీలే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా ముందుంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ పి ప్రశాంత్ కుమార్, ప్రాంతీయ కార్యాలయ చీఫ్ మేనేజర్లు ఏడుకొండలు, పవన్ కుమార్, వెంకటేశ్వర్లు, హెచ్ఆర్ వెంకటేశ్వర్లు, సికిందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ స్టేట్ బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మా ఎఫ్ఐఎంఎం నెట్వర్క్ జనరల్ మేనేజర్ శ్రీ గుండూరావు గారి చేతుల మీదుగా మన తెనాలిలో ఉన్న కేంద్రీయ విద్యాలయ పాఠశాలకి 40 కంప్యూటర్స్, 2 ఏసీస్ వాళ్ళ కంప్యూటర్ రూమ్లోకి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఆ విద్యార్థులందరికీ డిజిటల్ విద్య అందడంలోనూ భావీ పౌరులుగా తీర్చిదిద్దడంలోనూ సహాయం అందుతుందని మేము ఆశిస్తున్నాము. ఇంతకుముందు కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ తెనాలి ప్రాంతీయ కార్యాలయం నుండి మన పోలీస్ శాఖ వారికి ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లోకల్గా ఉన్న డాక్టర్ శారద గారికి కాల్పోస్కోపీ అనే ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇస్తూ ప్రజలకి చేరువవుతోందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయోధ్య రామ మందిర నిర్మాణానికి దాతలు విరాళాలు అందించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్ఎస్ఎస్ నాయకులు కోరారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని ది తెనాలి ఫుడ్ గ్రెయిన్స్ అండ్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామ మందిర నిర్మాణానికి సీతారామాంజనేయ కళ్యాణ మందిరం తరపున 30,116 మరియు ది తెనాలి ఫుడ్ గ్రెయిన్స్ అండ్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ తరపున 11,116 రామతీర్థ ట్రస్ట్ సభ్యులకు విరాళంగా అందజేశారు. రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్క భారతీయుడు భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో గురం ఉదయశంకర్, కొప్పరావూరి హరికిషోర్, ఒక్కలగడ్డ సుబ్రహ్మణ్యం, కారంశెట్టి శ్రీనివాస్, జొన్నాదుల సురేంద్ర, గురం బాల శ్రీనివాస్, వి శ్రీను, బద్రి ప్రసాద్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణ కోసం తెనాలి ఇచ్చేసినటువంటి ఆర్ఎస్ఎస్ తెనాలి సంఘ పెద్దలు వారికి ముందుగా మా నమస్కారాలు. గత ఎన్నో సంవత్సరాలుగా
మెయిన్ రోడ్లో సీతారామాంజనేయ కళ్యాణ మందిరం తరఫున రాముల కళ్యాణం చేస్తూ అనాదిగా పెద్దల నుంచి మేము పాటిస్తూ వస్తున్నాము. ఆ కమిటీ తరఫు నుంచి మా వంతు సహాయంగా మా వంతు విరాళంగా రామ మందిర నిర్మాణం కోసం 30,116 రూపాయలు ఈ రోజున వారికి చెక్ రూపంలో సమర్పించాము. అలాగే ది తెనాలి ఫుడ్ గ్రైన్స్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున 11,116 రూపాయలు చెక్ రూపంలో వారికి విరాళంగా అందించాం. ఏ సమస్య వచ్చినా తెనాల్లో, అలాగే ఏ ఉద్యమం వచ్చినా మేమున్నామంటూ కిరాణా మర్చెంట్స్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్గా నిలుస్తూ వచ్చారు. ఈ విషయంలో కూడా మేము ఇంకా వారిని అసలు కన్సల్ట్ కూడా చేయలేదు, వారికి వారే చర్చించుకొని వారే మమ్మల్ని పిలిచి ఈ నిధిని మాకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా ఆనందం, ఎవరికి వాళ్ళు స్వయం స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా మనము ఈ కార్యక్రమంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమం, స్పందన కూడా చాలా బాగుంది. మన ఇంటికి రామసేవకులు వచ్చినప్పుడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అంగళకుదురు క్లస్టర్ను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. వైసీపీలో చేరిన ఎరుకులపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు. జనవరి 31న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మున్సిపల్ కమిషనర్ జస్వంత్రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.